నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రం కేటీఆర్ కేసీఆర్ వల్లే నష్టపోయిందన్న కిషన్ రెడ్డి. మూడో రోజు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం, పిఠాపురంలో పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం. చంద్రబాబు ప్రతి అంశంపై రాజకీయాలు చేస్తున్నారు, టీడీపీపై మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు. వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి త్వరలో టీడీపీలో చేరే అవకాశం. కవిత బెయిల్ పిటిషన్ వాయిదా, ఈ నెల 4కు వాయిదా వేసిన రౌస్ ఎవెన్యూ కోర్ట్. రాధాకిషన్రావు పోలీస్ కస్టడీ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా, కౌంటర్ దాఖలకు సమయం కోరిన న్యాయవాది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 4కి వాయిదా వేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తన చిన్న కొడుకు పరీక్షలు ఉన్నందువల్ల ఏప్రిల్ 16వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న కవిత పిటిషన్పై ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కవిత తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఈడీ విచారణకు కవిత సహకరించిందని అభిషేక్ కోర్టుకు తెలిపారు. ఒక్కో రోజు రాత్రి వరకు కవితను విచారించారని చెప్పారు. కవితకు మధ్యంతర బెయిల్తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 4కు వాయిదా వేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 4కి వాయిదా వేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తన చిన్న కొడుకు పరీక్షలు ఉన్నందువల్ల ఏప్రిల్ 16వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న కవిత పిటిషన్పై ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ఉష అందిస్తారు. ఉష, రౌస్ ఎవెన్యూ కోర్టులో ఎటువంటి విచారణ జరిగింది? ఎందుకంటే సౌత్ గ్రూప్లో కవిత కీలకంగా ఉన్న నేపథ్యంలో ఈడీ కూడా ఆల్రెడీ చాలాసార్లు చెప్పింది, సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తనకు ఇవ్వొద్దని చెప్పారు కదా, మరి ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఢిల్లీ లికర్ స్టాండ్ కి సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పటికే ఏదైతే బెయిల్ కి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధ్యంతర బెయిల్ దాఖలు చేస్తున్నారు కవిత. ఈ నెల 4కి వాయిదా వేస్తూ రౌజర్ కి కోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే తన అప్పీల్ ఏదైతే తన చిన్న కొడుకు పరీక్షలు ఉన్నందువల్ల ఏప్రిల్ 16వ తేదీ వరకు కూడా మధ్యంతర బెయిల్ కి మంజూరు చేయాల్సిందిగా కవిత పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణ జరిగిన అనంతరం కవిత తరపు అభిషేక్ మను సింఘ్వి వాదన వినిపించారు. ఈడీ విచారణకు కవిత సహకరించిందని, ఖచ్చితంగా తనకి బెయిల్ ఇవ్వాల్సిందిగా తను పేర్కొనడం జరిగింది. ఒక్కరోజు రాత్రి వరకు కవితను విచారించారని చెప్పారు. కవితకు మధ్యంతర బెయిల్ తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వాలని కోరారు. వాదన వినే న్యాయస్థానం తదుపరి విచారణ ఈ నెల 4కి వాయిదా వేసింది. ఏదైతే తనని బెయిల్ పైన రిలీజ్ చేసినట్టయితే తను ఎవరైతే నిందితులు ఎవరైతే ఇప్పటి వరకు అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఉన్నారో, అలాగే లికర్ స్టామ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరిని కూడా ప్రలోభపెట్టే అవకాశం ఉంటుంది అన్న కోణంలోనే ఈడీ తరపు న్యాయవాదులు కూడా బలంగా ఈ కేసుకు సంబంధించి వాదించడం జరిగింది. ఓవరాల్ గా ఢిల్లీ లికర్ స్టామ్ కి సంబంధించి కవితకు ఐటీకి ఎదురైనట్టు తెలుస్తుంది. 4వ తేదీతో ఈ కేసుకి సంబంధించి బెయిలా లేకపోతే జైలా అనేది కూడా
క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే తీహార్ జైల్లో 14 రోజుల తీహార్ జైల్ కి అయితే తరించడానికి అయితే రౌజంగి కోర్టు నుంచి తీహార్ జైల్ కి తరించేందుకు అయితే సిద్ధమయ్యారు పోలీసులు. ఈ కేసుకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ శామ్ లో కీలక సూత్రధారి సౌత్ లాబీకి సంబంధించినటువంటి ముగ్గులు మొత్తం కూడా కవిత ద్వారానే జరిగాయి. మొత్తం ఢిల్లీ లిక్కర్ శామ్ మొత్తం కూడా కల్పిస్తూనే ఉంది. సౌత్ గ్రూప్ కి సంబంధించినటువంటి ఇండో స్పిరిట్ గ్రూప్ కి సంబంధించి భారీగా ముడుపులు చేరవేశారు. హవాల రూపంలో పిఎంఎల్ఏ యాక్ట్ ఉల్లంఘించారన్న కోణంలోనే ఈ కేసు నమోదైంది. కాబట్టి చాలా ఈ కేసుకి సంబంధించి కూడా ఈడీ తరపున చాలా బలంగా అయితే వాదనలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. విచారణకు బాగానే సహకరించింది, టైం ఎక్కువైనా కూడా సపోర్ట్ చేసింది అంటున్నారు. కాబట్టి ఒకవేళ వీటిని దృష్టిలో పెట్టుకుని ఏమైనా బెయిల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయా 4 తర్వాత, లేకపోతే 4 రోజు దీనిపైన ఎటువంటి విచారణ జరగనుంది? గతంలో మనం చూసుకున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ శామ్ కి సంబంధించినటువంటి నిందితులు ప్రతి ఒక్కరు కూడా అప్పవర్గా మారే ముందు కూడా వారికి ఎటువంటి బెయిల్ కూడా నిరాకరించింది. క్రింది కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కూడా వాళ్ళకి నిరాశ ఎదురైంది. ఎప్పుడైతే వీళ్ళు అప్రూవర్ గా మారారో ఆ తర్వాత వచ్చి సుప్రీం కోర్టులో అయితే బెయిల్ మంజూరైన దాఖలాన్ని కూడా మనం చూసాము. ప్రస్తుతం అయితే ఈ లిక్కర్ శామ్ కి సంబంధించి కవితకు అయితే 4వ తేదీ కూడా ఎలాంటి స్పష్టత వచ్చే అవకాశం లేనట్టుగానే తెలుస్తోంది. ఏదైతే తాను ఏదైతే 2 సార్లు ఈడీకి సహకరించి ఇన్వెస్టిగేషన్ మొత్తానికి కూడా సహకరించి ఎక్స్ట్రా టైమింగ్స్ కూడా తను ఏదైతే ఇన్వెస్టిగేషన్ అధికారులు అడిగినప్పటికీ కూడా దానికి కూడా సహకరించినప్పటికీ కూడా అధికారులు సహకరించిందన్న కోణంలోనే తన తరపు న్యాయవాది కూడా వివరించడం జరిగింది. ఇప్పటికి ఈ కేసుకి సంబంధించి ఏదైతే కవిత ఎక్కడా కూడా అధికారికి సహకరించలేని పక్షంలో అయితే బెయిల్ నిరాకరించిన ఒక అర్థం ఉంటుంది అన్న కోణంలోనే పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈడీ వైపు మరోవైపు చూసుకున్నట్టయితే ఈడీ అధికారులు ఏదైతే ఢిల్లీ లిక్కర్ శామ్ చాలా కఠినమైన ఈ శామ్ కి సంబంధించి చాలా మంది లాభపడ్డారు. ఈ శామ్ లో పిఎంఎల్ఏ యాక్ట్ ఉల్లంఘించారు. ఈ శామ్ కి సంబంధించి మొత్తం కూడా నగదు లావాదేవీలు భారీ ఎత్తున జరిగింది అన్న కోణంలోనే వాళ్ళు కూడా బలంగా వినిపించడం జరిగింది. కాబట్టి దీన్ని 4వ తేదీ వరకు కూడా పోస్ట్పోన్ చేస్తూ రిజర్వ్ చేస్తూ తీర్పుకి సంబంధించి అయితే ఉత్కంఠ అయితే ఎమ్మెల్సీ నాయకుల్లో కావచ్చు, అటు బిఆర్ఎస్ నాయకుల్లో కావచ్చు, అటు ఎమ్మెల్సీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది. ఈ రోజు బెయిల్ వస్తుందన్న ఆశతోనే కవిత కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే తన కుమారుడి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో, పరీక్షలు ఏవైతే ఉన్నాయో దాని నిమిత్తమే తాను బెయిల్ మధ్యంతర బెయిల్ అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి కేసుకి సంబంధించి 4వ తేదీ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. శ్రీదేవి, ఉషా, ఈడీ కూడా ఆల్రెడీ కోర్టుకు విన్నవించింది, ఒకవేళ బెయిల్ ఇస్తే కనుక సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవ్వొద్దని కూడా ఈడీ మాట్లాడింది కదా. అంటే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోవచ్చు? ఎందుకంటే సౌత్ గ్రూప్ లో ఈమె చాలా కీలకంగా ఉన్న వ్యక్తి కదా. ఖచ్చితంగా ఈ కేసుకి సంబంధించి కీలక సూత్రధారి, అలాగే లిక్కర్ శామ్ కి సంబంధించి పాలసీ కాస్త శామ్ గా ఎలా టర్న్ అయింది, ఈ శామ్ లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యున్నారు, అలాగే మరోసారి కూడా రౌజ్ రెవెన్యూ కోర్టు లో పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నారు కాబట్టి కవిత కస్టడీకి సంబంధించి, అలాగే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి సౌత్ గ్రూప్ దక్షిణాదిన లాబింగ్ జరిగింది హైదరాబాద్ అడ్డాగానే మొత్తం కూడా జరిగింది. ఏదైతే ఈ మొత్తం కూడా గోహినీర్ హోటల్ లో నుంచే ముడుపులు మొత్తం కూడా భారీగా జరిగాయి, ఈ వరకు కూడా చేరాయి అన్న కోణంలోనే ఆప్ నేతలకు భారీగా ఈ ముడుపులు చెల్లాయి అన్న కోణంలోనే ఇన్వెస్టిగేషన్ ఈడీ అధికారులు కూడా పోలీస్ జడ్జి ముందు వెల్లడించుకోవడం జరిగింది. కాబట్టి ఈ కేసుకి సంబంధించి లిక్కర్ శామ్ లో ప్రధాన సూత్రధారి, అలాగే కుట్రధారి కూడా కవితనే ఇందులో ఇంటికి 35% వరకు వాటా ఉంది. ఈ వాటాకి సంబంధించి కూడా భారీ ఎత్తున శామ్, ఈ శామ్ మొత్తంలో కూడా ఎంతమంది లబ్ధి పొందారు ఈ కోణంలోనే ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా పూర్తి చేశారు. కాబట్టి కిరణ్ కనుక ఏదైతే బెయిల్ పైన రిలీజ్ చేసినట్లయితే తిను ఎవరైతే సాక్షులను చాలా మందిని కూడా ప్రలోభ పెట్టే అవకాశం ఉంటుంది, సాక్షులను కూడా ప్రలోభ పెట్టి వారి వాంగ్మూలాన్ని కూడా మార్చుకునేలాగా చేసే అవకాశం ఉంటుంది అన్న కోణంలోనే ఈడీ తరపు న్యాయవాదం కూడా ఈ అలిగేషన్ ప్రధానంగా చూపించడం జరిగింది. చెప్పింది ఏదేమైనప్పటికీ 4వ తేదీ కవితకి సంబంధించి జైలా లేకపోతే బెయిలా అనేది మాత్రము క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. శ్రీదేవి, రైట్, ఉషా, థ్యాంక్ యూ. డిప్పించింది తానేనని, మంత్రి పదవి వచ్చేలా చేసింది కూడా తానేనని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో శ్రీహరికి ఏం తక్కువ చేయలేదని తెలిపారు.
ఆయనకు పదవులు రావడం కోసం ఎంతో కృషి చేశానని అన్నారు. ఎన్నో అవకాశాలు కల్పించిన తల్లి లాంటి పార్టీకి తీవ్ర దూరం చేశారని మండిపడ్డారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సింది పోయి స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్లో చేరడం ఆయన వక్రబుద్ధికి నిదర్శనమన్నారు. ప్రతి ఎన్నికలో కడియం గెలుపునకు కృషి చేశానని, వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓటమే లక్ష్యంగా పనిచేస్తారని స్పష్టం చేశారు. ఇలాంటి అవకాశవాదులకు ప్రజలు ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్. థ్యాంక్ యూ శ్రీదేవి. ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ స్థాయి పార్లమెంట్ స్థాయి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం స్థాయి సమావేశం నిర్వహించిన జరిగింది. ఈ యొక్క సమావేశంలో ముఖ్య అతిథిగా శ్రీహరి పైన ఘాటు వాక్యాలు స్పందించిన ఎర్రబెల్లి దయాకర్ రావు, అతనితో పాటు మరికొంతమంది నాయకులు కూడా, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు మరికొంతమంది నాయకులు, కడియం శ్రీహరి అవకాశవాది ఎప్పుడైనా కూడా అతనికి పదవులకే ముఖ్యంగా ఆలోచించడం జరుగుతుంది. గతంలో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలానే చేసింది. ఇప్పుడు టీడీపీ తర్వాత బీఆర్ఎస్ అధికారంలో వచ్చినాక బీఆర్ఎస్ లో అన్ని ప్రతి ఒక్క పదవులు పొందడం జరిగింది. అతను ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు అనుభవించారు. కానీ ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వదిలిపెట్టిపోయి మళ్ళీ కాంగ్రెస్ లో చేయడం జరిగింది. కానీ అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ తో మాట్లాడి నేనే టికెట్ ఇప్పించాను, తర్వాత కూడా అతనికి మంత్రి పదవి రావడానికి కూడా నేనే కృషి చేశానని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా అతని ఓటంలో కూడా ముఖ్యంగా ముఖ్య పాత్ర నేనే పోషించాను, ఇప్పుడు కూడా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అతను ఓడిపోవడానికి కూడా ముఖ్య పాత్ర నేనే పోషిస్తానని చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే గతంలో ప్రతిసారి కూడా ఏదైనా కూడా అతనికి ఎప్పుడైనా పదవులే ముఖ్యం, ఇటు కార్యకర్తలు కానీ ఎవరు ముఖ్యం లేదు, అందరినీ అంచువేత దూరంతోనే అతను కొనసాగుతాడు అని చెప్పడం జరుగుతుంది. సుధాకర్, కడియం కాంగ్రెస్ లోకి వెళ్ళినప్పటి నుంచి కూడా వరుసగా బీఆర్ఎస్ నేతలు మాటలు తూటాలు ఇలా పేల్చుతూనే ఉన్నారు. ఇంతకీ అసలు కడియం శ్రీహరి దీనిపైన ఇప్పటి వరకు స్పందించారా ఈ నేతల తీరుపైన? కడియం శ్రీహరి ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు మొత్తం అతని పైన మాటల తుటలతోనే ప్రతి ఒక్కరు ఫైర్ కావడం జరుగుతుంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కడియం పైన బీఆర్ఎస్ నాయకులు మొత్తం ఒక దుమ్మెత్తిపోయడం జరుగుతుంది. ఇదే కాకుండా కడియం శ్రీహరి ఇప్పటి వరకు కూడా ఎవరి మాట కూడా స్పందించట్లేదు. ఎందుకంటే ఈ రోజే అతను హైదరాబాద్ నుంచి నిన్న కాంగ్రెస్ పీఠం పుచ్చుకోవడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు వరంగల్ జిల్లాకు రావడం జరిగింది. వరంగల్ జిల్లాకు వచ్చిన పిమ్మట మొత్తం ప్రతి ఒక్క నాయకులను కూడా కలవడం జరుగుతుంది. సాయంత్రం కొండ సురేఖ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒకవేళ కడియం శ్రీహరి పాల్గొని అలా ఏం మాట్లాడతాడు అని చెప్పి కూడా అందరూ వేచి చూడడం జరుగుతుంది. ఇదే పద్ధతిలో కానీ కడియం శ్రీహరి కూడా వీరిపైన ఎట్లాంటి రియాక్షన్ ఇస్తారని చెప్పి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది శ్రీదేవి. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. రైట్, ఇక ఎలక్షన్ బ్రేకింగ్ చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో మూడో రోజు పిఠాపురంలో పర్యటిస్తున్నారు. పిఠాపురంలో గోకుల్ గ్రాండ్ లో పార్టీ నాయకులు కార్యకర్తలతోనూ సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పవన్ సమక్షంలో టీడీపీ నేతలు మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ జనసేనలోకి చేరారు. వారికి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అవనిగడ్డ, పాలకొండ సీట్లను జనసేన పెండింగ్ లో పెట్టింది. అవనిగడ్డ నుంచి మండలి, పాలకొండ నుంచి నిమ్మక పోటీ చేయడానికి లైన్ క్లియర్ అయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో మూడో రోజు పిఠాపురంలో పర్యటిస్తున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. పవన్ కళ్యాణ్ మూడో రోజు పిఠాపురంలో అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడో రోజు అయితే కనుక ఎన్నికలకు సంబంధించిన నియమావళికి సంబంధించి అలాగే ఈ పార్టీ కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ సమావేశం అయితే పరిస్థితి ఉంది. అదే కనుక ఈ రోజు అయితే కనుక టీడీపీ నుంచి వస్తున్న మండలి బుద్ధ ప్రసాద్ తో పాటు మరో అభ్యర్థి కూడా, అవనిగడ్డ అభ్యర్థి కూడా ఆయన పార్టీలో అయితే చేస్తున్నారు. టీడీపీ నుంచి అయితే కనుక వారు జనసేనలోకి రావడంతో వారిని కూడా పార్టీలోకి చేర్చుకున్న పరిస్థితి ఉంది. ప్రధానం చెప్తే పిఠాపురంలో ఉన్న గోకుల్ గ్రౌండ్ లో అయితే కనుక ఆయన బస చేశారు. ఎక్కడి నుంచి కూడా ఎన్నికలకు సంబంధించిన అన్ని కసరత్తులు కూడా ఈ గోకుల్ గ్రౌండ్ నుంచి చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా
ఈ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కూడా ఇప్పటికే కొంతమంది ఇక్కడికి వచ్చున్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా పిలిచి వాళ్ళతో కూడా మాట్లాడి అసలు దీని గురించి కసరత్తు రద్దు చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ పటాపురంలో సంబంధించి కొన్ని చర్చలకు కానీ మసీదులకు కానీ వెళ్ళినందుకు కూడా ఆయనకి ఈ ప్లాన్ లైతే రూపొందించిన పరిస్థితి ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్లు రాజీనామా బట్టబెట్టారు. జరగనున్న శాసనసభ ఎన్నికల్లో సీఎం జగన్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ గ్రామ వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమక్షంలో దాదాపు 340 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. గత 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అవ్వా తాతలకు పింఛన్లు పంపిణీ చేసిన గ్రామ వాలంటీర్లపై నిబంధనల నేపథ్యంలో వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లపై చంద్రబాబు ఫిర్యాదు చేయడం బాధాకరమని ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. చెప్పేవాడు గతంలో మా మీద కన్నా మీ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకునేవాడు. నాకు ఒక సైన్యం ఉంది వాలంటీర్లు అని. ఈరోజు మనం తాడిపెట్టిన ప్రాంతం నుంచి ఆ నమ్మకాన్ని మనం నిలబెడతాం అనేది నేనైతే చాలా గర్విస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ నెల రోజులు మీరందరూ ఖచ్చితంగా ప్రతిరోజు 20 ఇళ్ళు అంటే ఒక గంట ఏదో టైంలో పోయి ఈ ప్రభుత్వం నుండి ఉంటేనే ఈ వ్యవస్థ నిలవడం కానీ మీకు సంక్షేమ ఫలాలు కానీ అందేది, లేకపోతే లేదనేది కూడా మీరు ఖచ్చితంగా చెప్పి తీరాల. ఎందుకంటే మీ ఉద్యోగాలే త్యాగం చేసినప్పుడు ఇది చెప్పేది ఏం పెద్ద సంగతి కాదు. తిరిగి మళ్ళీ ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్లు రాజీనామా బాట పట్టారు. జరగనున్న శాసనసభ ఎన్నికల్లో సీఎం జగన్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ గ్రామ వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ జీవన్ అందిస్తారు. జీవన్, ఎందుకు మూకుమ్మడిగా వాలంటీర్లు రాజీనామా చేశారు, కారణం ఏంటి? ఇదేవి, ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు మొత్తం వాలంటీర్ల వ్యవస్థ చుట్టూనే తిరుగుతున్నారని చెప్పవచ్చు. ప్రతిపక్షాలు వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వారిని ఒక ఉగ్రవాదుల్లాగా చిత్రీకరిస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు నిరసనగా ఇవాళ తాడిపత్రి నియోజకవర్గంలో దాదాపు 340 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేయడం సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు తాడిపత్రి ఎమ్మెల్యే వాలంటీర్లకు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మద్దతుగా కూడా నిలవడం జరిగింది. వారికి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించి న్యాయం చేస్తామని వారికి హామీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల చంద్రబాబు నాయుడు వాలంటీర్ల మీద ఏపీకి ఫిర్యాదు చేసినటువంటి తీరుపై ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నిద్ర లేకముందే పెన్షన్లు అందిస్తున్నటువంటి వాలంటీర్ సేవలు అలో అమోఘమని అలాంటి వారిపై ఈసీకి ఫిర్యాదు చేయడం బాధాకరమైన విషయమని ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికి 340 మంది ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి ఎలక్షన్ లో పూర్తి స్థాయిలో జగనన్న సైన్యంగా పాల్గొని జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుంటామని వారు ఈ సందర్భంగా తెలిపినటువంటి నేపథ్యంలో ఒక అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు ఎక్కువ శాతం మంది కూడా రాజీనామా చేసి ప్రత్యక్ష ఎలక్షన్ లో పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క వైసీపీ నాయకులు మాత్రం టీడీపీ అధిష్టానాన్ని హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వాలంటీర్లు రాజీనామాలు చేసి ప్రజలకు వెళ్తే కనుక వైసీపీ పార్టీకి వనసడే అవకాశం ఉందని కూటమి పార్టీ దీన్ని దృష్టిలో పెట్టుకొని వాలంటీర్ల వ్యవస్థపై వ్యవహరించాలని ఆ పార్టీ నాయకులు కూడా హెచ్చరికలు, అంటే ఆ పార్టీ వైసీపీ నాయకులే కాకుండా రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే తరహా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు టీడీపీ పార్టీ ఏమో వాలంటీర్లు తొలగించబోమని వారికి తగిన గౌరవ వేతనం ఇచ్చి వారికి గౌరవంగా చూసుకుంటామని కూడా
ప్రకటించడం జరిగింది. ఈ తరహా ఫిర్యాదులకు పాల్పడటం పట్ల తెలుగుదేశం పార్టీపై వాలంటీర్లు ఆగ్రహం చేసి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ప్రత్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అవసరం లేదు, ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత కూడా నేను తీసుకొని మీకు అందరికీ న్యాయం చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ, ఎప్పుడూ జగనన్న చెప్పేవాడు గతంలో మా మీద కన్నా మీ మీదే ఎక్కువ నమ్మకం పెట్టుకునేవాడు, నాకు ఒక సైన్యం ఉంది వాలంటీర్లని. ఈరోజు మనం తాడిపెట్టిన ప్రాంతం నుండి ఆ నమ్మకాన్ని మనం నిలబెడతాం అనేది నేనైతే చాలా గర్విస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ నెల రోజులు మీరందరూ ఖచ్చితంగా ప్రతిరోజు 20 ఇళ్ళు అంటే ఒక గంట ఏదో టైంలో పోయి ఈ ప్రభుత్వం నుండి ఉంటేనే ఈ వ్యవస్థ నిలబడం కానీ. ఈ బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.